हाय फ्रेंड्स, गुड इवनिंग। टेक न्यूज़ एपिसोड 169 के अंदर की स्वागत है। फर्स्ट न्यूज़ వచ్చేసి రియల్మీ నుంచి అండి। రియల్మీ 7 ప్రో మొబైల్ నిరోజైతే లాంచ్ చేశారు। ముందుగా రియల్మీ 7 స్పెసిఫికేషన్స్ చూద్దామండి। ఈ ఫోన్ లో డిస్‌ప్లే విషయానికి వస్తే మనకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే కలిగి ఉంది। ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే కలిగి ఉంది। ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉన్నాయి। మెయిన్ కెమెరా చూసుకుంటే మనకు 64 మెగాపిక్సెల్ సోనీ IMX 686 సెన్సార్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా అయితే ఉంది। ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది। RAM అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 2 వేరియంట్స్ అయితే లాంచ్ చేశారు। 6GB 64GB, 8GB 128GB। ఫోన్ మనకు ట్రిపుల్ స్లాట్ అయితే కలిగి ఉంది। 2 సిమ్స్ ని ఒక మెమరీ కార్డ్ ని అయితే పెట్టి యూస్ చేసుకోవచ్చు। మైక్రో ఎస్డి కార్డ్ పెట్టి మనం 256GB వరకు అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు। ఈ ఫోన్ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కలిగి ఉంది। ఈ ఫోన్ లో బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది। 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ అయితే కలిగి ఉంది। ఈ ఫోన్ ని మనకు 2 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు। మిస్ట్ వైట్ కలర్ ఒకటి, మిస్ట్ బ్లూ కలర్ ఒకటి। ఈ ఫోన్స్ ప్రైస్ విషయానికి వస్తే మనకు 6GB 64GB వేరియంట్ చూసుకుంటే మనకు 14999 రూపాయలు పెట్టారు। 8GB ర్యామ్, 128GB రోమ్ చూసుకుంటే మనకు 16999 రూపాయలు పెట్టారు। ఈ ఫోన్ ఫస్ట్ సేల్ డేట్ విషయానికి వస్తే మనకు September 10, 12 PM కి realme.com అండ్ ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ కి అయితే తీసుకొస్తున్నారు। నెక్స్ట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే కలిగి ఉంది। 60Hz రిఫ్రెష్ రేట్ అయితే కలిగి ఉంది ఈ డిస్ప్లే। ఈ ఫోన్ లో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే కలిగి ఉంది। ఈ ఫోన్ లో బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అయితే ఉన్నాయి। మెయిన్ కెమెరా చూసుకుంటే మనకు 64 మెగాపిక్సెల్ సోనీ IMX 686 సెన్సార్ అయితే కలిగి ఉంది। 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరా అయితే ఉంది। సేమ్ ఇవే కెమెరాస్ అయితే మనకు రియల్మీ 7 లో కూడా ఉన్నాయి। ఈ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది। ఈ ఫోన్ లో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి। 6GB 128GB, 8GB 128GB రోమ్ అయితే ఉంది। ఈ ఫోన్ మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కలిగి ఉంది। ఈ ఫోన్ లో బ్యాటరీ విషయానికి వస్తే మనకు 4300mAh బ్యాటరీని కలిగి ఉంది। 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కలిగి ఉంది। ఈ 65W ఫాస్ట్ ఛార్జర్ తో మనకు 4300mAh బ్యాటరీని మనకు 34 మినిట్స్ లో ఫుల్ అవుతుంది అయితే రియల్మీ అయితే టీస్ చేస్తుంది। ఈ ఫోన్ లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి। అలాగే ఫోన్ మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా కలిగి ఉంది। ఈ ఫోన్ ని మనకు 2 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు, మిర్రర్ సిల్వర్ ఒకటి, మిర్రర్ బ్లూ కలర్ ఒకటి। ఈ ఫోన్స్ ప్రైస్ విషయానికి వస్తే మనకు 6GB ర్యామ్, 128GB ROM ప్రైస్ చూసుకుంటే మనకు 19999 రూపాయలు పెట్టారు। 8GB ర్యామ్, 128GB ROM ప్రైస్ చూసుకుంటే మనకు 21999 రూపాయలు పెట్టారు। ఈ ఫోన్ ఫస్ట్ సేల్ డేట్ విషయానికి వస్తే మనకు September 14, 12 PM కి realme.com అండ్ ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ కి అయితే తీసుకొస్తున్నారు। రియల్మీ 2 ఫోన్స్ తో పాటు మనకు 3 ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది। ముందుగా చూసుకుంటే మనకు రియల్మీ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయితే లాంచ్ చేసింది। దీని ప్రైస్ చూసుకుంటే మనకు 1999 రూపాయలు అయితే పెట్టారు। నెక్స్ట్ వచ్చేసి మనకు లగేజ్ సూట్ కేస్ అయితే లాంచ్ చేశారు, దీని ప్రైస్ చూసుకుంటే మనకు 2999 రూపాయలు పెట్టారు। నెక్స్ట్ చూసుకుంటే మనకు రియల్మీ బ్యాగ్ 2 అయితే లాంచ్ చేశారు, దీని ప్రైస్ చూసుకుంటే మనకు 999 రూపాయలు అయితే పెట్టారు। మూడిటి ఫస్ట్ సేల్ డేట్ విషయానికి వస్తే మనకు September 10, 12 PM కి సేల్ కి అయితే తీసుకొస్తున్నారు। రియల్మీ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ మాత్రం మనకు realme.com అండ్ ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ కి అయితే తీసుకొస్తున్నారు। ఇంకా 2 ప్రొడక్ట్స్ మాత్రం మనకు realme.com లో మాత్రమే సేల్ కి అయితే తీసుకొస్తున్నారు। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో నుంచి అండి। పోకో X3 మొబైల్ అన్బాక్సింగ్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి, మీకు ఇప్పుడు డిస్ప్లే మీద అయితే కనిపిస్తున్నాయి। ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ కొన్ని అయితే బయటకు వచ్చాయి। ఈ ఫోన్ లో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే కలిగి ఉంది। బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5160mAh బ్యాటరీని కలిగి ఉంది। ఈ ఫోన్ లో మనకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మనకు 64 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే రాబోతుందని అయితే తెలుస్తుంది। అలాగే ఫోన్ మనకు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే కలిగి ఉన్నట్లు ఈ స్పెసిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తుంది। ఈ ఫోన్ మనకు September 7 అయితే లాంచ్ చేయబోతున్నారు। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో నుంచి అండి। పోకో M2 మొబైల్ ని మనకు September 8, 12 PM కి లాంచ్ చేయబోతున్నారు। ఈ ఫోన్ సంబంధించిన పోస్టర్స్ అయితే మనకు ఫ్లిప్కార్ట్ లో అయితే కనిపిస్తున్నాయి। న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి। Redmi 9A మొబైల్ ని అయితే నిన్న లాంచ్ చేశారు। ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు 6.53 ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు హీలియో G25 ప్రాసెసర్ అయితే కలిగి ఉంది। బ్యాటరీ విషయానికి వస్తే మనకు 5000mAh బ్యాటరీని కలిగి ఉంది। RAM స్టోరేజ్ చూసుకుంటే మనకు 2GB ర్యామ్, 32GB రోమ్ ఉంది, 3GB ర్యామ్, 32GB రోమ్ ఒకటి ఉంది, 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి। ఈ ఫోన్ మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 విత్ MIUI 12 అయితే రాబోతుంది, ఇది మంచి విషయం అని చెప్పొచ్చు। ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే మనకు 2GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మనకు 6799 రూపాయలు పెట్టారు, 3GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మనకు 7499 రూపాయలు పెట్టారు। ఈ ఫోన్ లో మనకు 2GB ర్యామ్ కన్నా 3GB ర్యామ్ తీసుకోవడం బెస్ట్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి। రెడ్మీ మనకైతే స్మార్ట్ బ్యాండ్ అయితే తీసుకొని రాబోతుంది, స్మార్ట్ బ్యాండ్ మనకు September 8 అయితే లాంచ్ చేయబోతున్నారు। రెడ్మీ నుంచి రానున్న ఫస్ట్ బ్యాండ్ ఇదే। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి అండి। రెడ్మీ ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేసింది, దీని ప్రైస్ చూసుకుంటే మనకు 399 రూపాయలు పెట్టారు। ఇదే ప్రైస్ కి మనకు MI బేసిక్ ఇయర్ ఫోన్స్ కూడా దొరుకుతున్నాయి, చూడాలి మరి MI బేసిక్ ఇయర్ ఫోన్ కి ఇది పోటీగా ఉంటుందో లేదో మరి। ఈ రెడ్మీ ఇయర్ ఫోన్స్ మనకు MI.com అండ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్ కి అయితే తీసుకొస్తున్నారు। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూట్యూబ్ నుంచి అండి। యూట్యూబ్ లో మనకు 2 ఆప్షన్స్ అయితే చేంజ్ చేశారు, కింద ఉన్న నోటిఫికేషన్ సింబల్ ని మనకు పైన అయితే షిఫ్ట్ చేశారు, పైన అప్లోడ్ సింబల్ అయితే మిడిల్ లో అయితే పెట్టారు, మనకు ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది। ఒకవేళ మీకు ఇలా కనిపించకపోతే మీకు యూట్యూబ్ యాప్ అయితే ఒకసారి అయితే అప్డేట్ అయితే చేసుకోండి, మీకు అప్డేట్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా అయితే కనిపిస్తుంది। ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్. మీకు టెక్ న్యూస్ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.